ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై తొమ్మిదవ శుక్రవారము ఒకే శరీరము ఒకే ప్రభువు ఒకే విశ్వాసము ఒకే జ్ఞానసానము మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు ఎఫ్ఎస్సీలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు ప్రభు సేవకుడను అగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను మిమ్ము పిలిచిన వాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకును తగిన విధముగా జీవింపుడు మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలురుగను ఉండవలెను పరస్పరము సహాయమనర్చుకునుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు శరీరము ఒకటే ఆత్మయు ఒకటే మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా ఒకే ప్రభువు ఒకే విశ్వాసము ఒకే జ్ఞానస్థానము ఒకే దేవుడు మానవులందరికీ ఒకే తండ్రి ఆయన అందరికీ పైగా అందరి ద్వారా అందరియందు ఉండువాడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నిన్ను వెతుకు కొనుచి వచ్చేటివారు ఇట్టివారే ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము యాభై నాలుగవ వచనము నుండి యాఫై ఏసు యేసు జనసమూహములతో ఇంకను ఇట్లు చెప్పెను పడమట మబ్బులు పట్టుట చూచిన తక్షణమే వాన కురియునని మీరు చెప్పెదరు అట్లే జరుగును దక్షిణపు గాలి వీచుట చూచి వడగాలి కొట్టునని చెప్పెదరు అది అట్లే జరుగును కపట వేషధారులారా మీరు భూమాకాశ లక్షణములను గుర్తింపగలరు మరి ఈ కాలచిహ్నములను ఎలా గుర్తింపలేరు ఏది సముచితమో మీరు స్వయముగా నిర్ణయించుకొనలేరేమి నీపై నీ శత్రువు వేద్యము తెచ్చి న్యాయాధిపతి ఎదుటకు నిన్ను కొనిపోవునప్పుడు మార్గమధ్యముననే అతనితో సఖ్యపడము లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతి యొద్దకు పోవును న్యాయాధిపతి నిన్ను బంట్రోతు చేతికి అప్పగించును అతడు నిన్ను కారాగారమున బంధించును నీవు చెల్లించవలసిన రుణములు కడబటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నేను మీతో చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము クリストはメイクストティカルグヌガーカー。